హైడ్రా పేరుతో ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. సామాన్యులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. హీరోలాగా ఫోజులు కొట్టే పద్ధతి మంచిది కాదన్నారు. దమ్ముంటే ప్రభుత్వమే కూల్చిన చెరువులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈటెల పర్మిషన్ ఇచ్చిండు, ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది, ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసిండు, ఇవన్నీ ఒక్క ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగేళ్ళు చూపిస్తారనే విషయాన్ని మర్చిపోకు. ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక, వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇదొకటి ఎత్తుకున్నావు. దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. కులగొట్టు, నువ్వు పెద్ద పెద్దలు కులగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు, కులగొట్టు, సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు.